ఆ పైన చికెన్ ప్లేట్ ఉంది చూడు, అది అది తీసుకో ముందు. అక్కడ గిన్నె పెట్టాను చూడు, రైట్ గిన్నె పెట్టు. అయ్యో ఇది బోన్లెస్ చికెన్ రా, అర కేజీ. బోన్లెస్ చికెన్ అంటే బోన్లో కోడిని వేస్తారు అదే కదా? కాదురా, కోడిలో బోన్ వేస్తారు. మరి ఎందుకంత నల్లగా ఉంది చికెన్? ఎందుకు నల్లగా ఉంది? కలగడ్డి అప్పుడు చూడు చికెన్. సార్ కొంచెం ఉప్పు వేయి. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో కారం బాగా కలుపు. కలిపావా? కలిపాను బాబాయ్. రైట్, పేరుకి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోయాలి రా, ఎందుకంటే చికెన్ కదా, చికెన్లో నీళ్ళు ఉంటాయి, అందుకని కొంచెం నీళ్ళు పోయేసుకో. రైట్, మూత పెట్టాయి, అలా సన్నగా ఉడుకుతుంటుంది. ఈ లోపల మనం ఎక్కడా తీసుకో, ఇది తీసి పక్కన పెట్టా, నాకు పక్కన పెట్టేది ఈ సామాన్ అలాగే. ఇందులో కొంచెం ఆయిల్ పోయారా? పోయేలుగేస్తున్నా ఆయిల్ కొంచెం పోయంతే. ఇప్పుడు ఇది కూడా వెల్లుల్లి ముక్కలు రేపు రేపు. ఇది పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. అలాగే ఇందులో పసుపు వేసేద్దాం. చేయింది కదా, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉప్పు వేయరా. కలుపు కలుపు. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, అలాగే జీరా పొడి, కొత్తిమీర కొంచెం కలుపు కలుపు బాగా కలుపు. ఇవి బంగాళాదుంపలు అంటే ఉడకబెట్టి పెట్టాను అన్నమాట. ఈ ఇందులో ఇయ్యాలి రా. ఇదిగో అక్కడ అది పెట్టాను చూడు, మ్యాష్ చేసేది. అదిగో పొయ్యి కట్టే, మ్యాష్ చేయి. మెదిపేసాం కదా బాగానే, మెదిపేసాం. ఇందులోనే కోడిగుడ్డు కొట్టి పెట్టాను. అలాగే ఇదిగో ఇది మన బ్రెడ్ పొడి. బ్రెడ్ని పొడి చేసి పెట్టావా? పెట్టాను. ఇది మొత్తం స్మాష్ చేసేటారా. ఈ చికెన్ పరిస్థితి ఏంటి? ఏది మొత్తి అయిపోయింది, పొయ్యి కట్టే. అది కూడా ఇది ఇలాగేసి, ఇది కూడా బాగా మెదిపోయింది. ఇందులో బాగా మెదిపేసాం కదా, మెదిపేసాం మెదిపేసాం. ఇప్పుడు కడాయి తీసుకోటి, ఎక్కువ పోయాలి డీప్ ఫ్రై చేయాలి కదా మనం. అవును, ఎక్కువ పోయాలా? చాలు అది. రైట్, పేరుగించావా? పేరుగించు పెట్టే కదా. ఈలోగా దీన్ని వంటలు చేద్దాం. కొంచెం ఆయిల్ చుక్క చేసు. చాలు చాలు. ముగ్గు తీసుకుంది పెట్టి ఆ ప్లేట్లు పెట్టాను చూడు అక్కడ. ఆ మూడు ఇంకోటి ఉంటుంది చూడు. ఇప్పుడు మనం మూడు గుడ్లు కొట్టా, కొట్టు కొట్టారా? ఇంట్లో కొడుతుండు. ఇది చూసా, ఇది మైదా పిండి, ఇది మిరియాల పొడి, ఇది ఉప్పు. ఇది మొత్తం బాగా కలాలి.
ఇది కూడా కలిపేశాను రా. ఇది బ్రెడ్ పొడి దా, అది కొట్టు. కొట్టావా? కొట్టాను బాబాయ్, చూడు. రైట్, ఇంకా 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 కొట్టా. రైట్, పెట్టు. ఇప్పుడు రే కొంచెం తీసుకుని పైన పెడదాం రా. ఇదిగో మైదా, మిరియాల పొడి, ఉప్పు కలిసి కలిపేసి ఫస్ట్ దాంట్లో బాగా దొల్లించాలి రైతుని. దీని పని అయిపోయింది, పక్కన పెట్టాయి. పక్కన పెట్టానా? ఇప్పుడు ఈ మళ్ళీ గుడ్డు సోనా కొట్టాం కదా, సోనా అందులో ముంచాలి. ఇలా పెడదాం ముందు, తర్వాత ఎన్ని అయ్యాక చేద్దాం. ఇది కూడా అయిపోయిందిరా. ఇప్పుడు ఇది కూడా పక్క తీసి, బర్ర కావాలరా. ఇప్పుడు ఇదిగో చూ, ఇప్పుడు దీన్ని ఏ షేపు లేని దాన్ని ఒక షేపుకి తీసుకొచ్చాయి బాబాయ్. అలాగే ఏ దారి లేని నాకు ఒక దారిని చూపించు బాబాయ్. ఒరే బోల్ దారి ఉన్నాయి రోడ్డు మీదకి వెళ్తేనే, ఏ దారి పట్టుకో చూపించాలట్రా సమాచారం. నార్మల్ దారి కాదు, చూడు నూనె కాగిందా? కాగింది. అది ఇలాగైతే ఇడిపోకుండా ఉంటాయి కదరా. అవును, ఇదేందా చిన్న మంట పెట్టు, చిన్న మంట పెట్టు. అయిపోయిందిరా? అయిపోయినా? ఇలా కట్ ప్లేట్లు ఉన్నాయి కదా, ఉన్నాయి ఉన్నాయి, ఆ ప్లేట్లో పెట్టి. గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టి అందులో చికెను, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని అందులో నూనె పోసి అది వేడెక్కాక అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి, కొత్తిమీర, ఉడికించిన బంగాళదుంపలు వేసి బాగా మెదుపుకోవాలి. తర్వాత అందులో కోడిగుడ్డు సొన, బ్రెడ్ పౌడరు, ఉడికించిన చికెన్ వేసి బాగా మెదుపుకోవాలి. తర్వాత దాన్ని ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో మైదా పిండి, అందులో మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ ఉండలను మైదా పిండిలో అద్ది కోడిగుడ్డు సొనలో ఉంచి తర్వాత బ్రెడ్ పౌడర్లో అద్ది కట్లెట్గా ఒత్తుకుని వేడి నూనెలో వేసి వేయించుకుంటే చికెన్ కట్లెట్ రెడీ.